Namaskaram. Navataraniki Nandi Navya Karyakramaniki Swagatam. Golla rangu veskunnanta teligga tolaginche removerlu andubatloki vachesayi. Danto nail polish removerla vadakam perigindi. Aithe viti vadakanto konta cheat kuda jarugutondi antunnaru doctorlu. Mari removerlato gollu padavakunda undalante elanti jagratalu teeskovalo telusukune mundu designery concept ippudu chuddam. నమస్తే అండి, నా పేరు దివ్యాంజని. నేను ప్లానర్ ప్లాంట్ సంస్థ డైరెక్టర్ని. సో ఈరోజు మనం ఇక్కడ ఉన్న మొక్కల గురించి బేసిక్గా తెలుసుకుందామండి. సో మీరు ఫస్ట్ చూస్తే ఇది అందరికీ తెలిసిన ప్లాంటే. ఇది లక్కీ బ్యాంబూ అంటారు. లక్కీ బ్యాంబూ లక్ అనే ఎందుకు అంటామంటే, స్పెసిఫిక్గా ఇది ఎయిర్ ప్యూరిఫైయింగ్ అండ్ ఆక్సిజన్ కాబట్టి. సో జనరల్గా మనకి మైండ్ రిలాక్స్గా ఉండి మనకి మైండ్ బాగా పనిచేసినప్పుడు మనం ఇంకా ప్రొడక్టివ్గా తయారవుతాం కాబట్టి ఇన్ అవే దాన్ని లక్ కూడా అనుకుంటాము. అండ్ దిస్ ఈజ్ లైక్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అండి. సో ఎయిర్ ప్యూరిఫైయింగ్ క్వాలిటీస్ దీనికి చాలా ఎక్కువ ఉంటాయి. నేను నెక్స్ట్ వచ్చేది ఇక్కడ మనకి అరిక పామ్. దిస్ ఈజ్ ఆల్సో ఎయిర్ ప్యూరిఫైయింగ్ టేబుల్ టాప్ ప్లాంట్. సో దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది మనకి చుట్టుపక్కల ఉండే గాలిలో ఉండి టాక్సిన్స్ని క్లియర్ చేయడం కాకుండా దీనికి 24 అవర్స్ ఆక్సిజన్ ఇచ్చే కెపాసిటీ ఉంటుందండి. ఈవెన్ నైట్లో కూడా, జనరల్గా మనకి ప్లాంట్స్ అనగానే నైట్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి, బికాజ్ సన్ కానీ ఫోటోసింథసిస్ లైట్ కానీ ఉండదు కాబట్టి నైట్లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. అందుకే మన పెద్దవాళ్ళు మనల్ని చిన్న రాత్రిపూట మొక్కల దగ్గరికి వెళ్ళొద్దు అంటూ ఉంటారు కూడా. సో దట్స్ ద రీజన్. బట్ ఈ మొక్క ఏంటంటే మనకి నైట్లో ఆక్సిజన్ ఇస్తుంది అండ్ దీని దగ్గర ఉండడం చాలా సేఫ్ కూడా అండ్ వెరీ రిలాక్సింగ్. సో దిస్ ఇస్ ప్రిఫరబ్లీ వేర్ వీ అంటే రాత్రిపూట మనం ఎక్కువగా టైం స్పెండ్ చేసే సిట్టింగ్ రూమ్ కానీ బెడ్రూమ్ కానీ ప్రిఫరబుల్గా మీరు దీన్ని టేబుల్ మీద పెట్టుకోవచ్చు. ఇది సింగోనియం ప్లాంట్. దిస్ ఈజ్ లైక్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అగైన్. జనరల్గా మనకి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ దీన్ని ఎందుకు ఇండోర్ పెడతారంటే, మనకి ఇప్పుడు ఈ వుడ్ కానీ కార్డ్బోర్డ్ కానీ ఇప్పుడు మన ఫర్నిచర్ కానీ దీనివల్ల మనకి చాలా టాక్సిన్స్ రిలీజ్ అవుతుంటాయి. ఎందుకంటే దానికి వాడే పదార్థాల్లో కూడా చాలా కెమికల్స్ వస్తూ ఉంటాయి, దానివల్ల గాలిలోకి టాక్సిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అండ్ మనం బయటికి వెళ్ళి రావడం వల్ల మన వల్ల కూడా టాక్సిన్స్ వస్తాయి. సో ఈ ప్లాంట్ ఏంటంటే స్పెసిఫిక్గా ఇలాంటి టాక్సిన్స్ని అబ్జార్బ్ చేస్తుంది. మన చుట్టుపక్కల ఉన్న గాలిని ఇదర్ ఇన్ వర్క్ ప్లేస్ ఆఫీస్లో టేబుల్ మీద కానీ లేదంటే మనం ఇంట్లో ఉండే వాతావరణం కానీ అక్కడ టాక్సిన్స్ని రిమూవ్ చేసి మనకి రిఫ్రెష్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ చేస్తుంది దిస్ ప్లాంట్. సో అలాగే మీరు చూస్తే ఇది మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్లో కూడా ఇది ఒక ఎగ్జాటిక్ వెరైటీ ఆఫ్ మనీ ప్లాంట్. సో దిస్ ఇస్ కాల్డ్ గోల్డెన్ పోథోస్. సో ఈ గోల్డెన్ పోథోస్ ఏదైతే ఉందో, దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లాంట్. అసలు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ సెకండ్లీ దీని స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా ఇప్పుడు మనకి కంప్యూటర్స్ కానీ మొబైల్స్ కానీ సిస్టమ్స్ కానీ దీంట్లో నుంచి చాలా టాక్సిన్స్ రిలీజ్ అవుతాయండి. సో ఈ పోథోస్, ఈ మనీ ప్లాంట్ గ్రీన్ కానీ వారిగేటెడ్ కానీ గోల్డెన్ కానీ, ఇవి స్పెసిఫిక్గా సిస్టమ్ నుంచి గ్యాడ్జెట్స్ నుంచి రిలీజ్ అయ్యే టాక్సిన్స్ని ఇది అబ్జార్బ్ చేస్తుంది. మనకి అబ్జార్బ్ చేసి మనకి ఆక్సిజన్ ఇస్తుంది అండ్ ప్యూరిఫై కూడా చేస్తుందండి ఎయిర్. ఇది జేడ్ ప్లాంట్. దీన్ని నేను ఇండోర్ అని చెప్పను, బట్ దిస్ ఈజ్ ప్యూర్లీ అ షేడ్ లవింగ్ ప్లాంట్ అండి. అలానే దీన్ని బాగా ఎండలో పెట్టేస్తే మాడిపోతుంది కూడా. సో ఈ ప్లాంట్ ఏంటంటే బేసిక్గా ఇది లక్ ప్లాంట్. ఇది బేసిక్గా ఎందుకు లక్ ప్లాంట్ అంటున్నామంటే, మీరు దీన్ని సౌత్ ఈస్ట్ కార్నర్లో పెడితే దీనికి కొత్త చిగుర్లు వచ్చేటప్పుడు మనకి ఫైనాన్షియల్ ఫ్లో, ఇంట్లో ఫైనాన్షియల్ ఫ్లో ఉంటుందని బాగా నమ్ముతారండి. సో దీన్ని పెట్టుకోవడం వల్ల మనకి ఇంట్లో లక్ కానీ ఫైనాన్షియల్ ఫ్లో కానీ బాగా పెరుగుతుంది. సో జనరల్గా ఇది గిఫ్టింగ్కి, ఈ మనీ ప్లాంట్ కానీ ఈ జేడ్ ప్లాంట్ కానీ ఇలాంటివి గిఫ్టింగ్కి ఇవ్వకూడదు అంటారు. కానీ ఇలాంటివి గిఫ్ట్కి ఇస్తేనే మంచిదండి. మీరు ఇష్టపడే వాళ్ళకి ఇలాంటివి గిఫ్ట్ ఇస్తే చాలా మంచిది. ఈ చిన్న మొక్క సైజ్ నుంచి మనకి
ఇంత ఒక రెండు అడుగులు కాదు, 8 అడుగులు 8 అడుగులు మొక్క కూడా మేము పెడతామండి. సో ఇట్లా టేబుల్ మీద కానీ ఎవరైనా వాళ్ళ హాల్ని లివింగ్ రూమ్ని డెకరేట్ చేయాలనుకుంటున్నారు, సో ప్లాంట్స్ ఇప్పుడు అవేర్నెస్ పెరిగి చాలామంది వాళ్ళ ఎయిర్ని అంటే వాళ్ళ ఇంట్లో సరౌండింగ్ ఎయిర్ని కానీ ఆఫీస్ని కానీ ప్యూరిఫై చేయాలనుకున్న వాళ్ళకి మేము స్పెసిఫిక్గా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ సజెస్ట్ చేస్తాము. ఇక నెయిల్ పాలిష్ రిమూవర్లు వాడిన ప్రతిసారి గోళ్ళు పొడిబారకుండా ఉండడం కోసం విటమిన్ ఇ, గ్రేప్ సీడ్, లావెండర్ లేదా టీ ట్రీ ఆయిల్ కలిసి ఉన్న నెయిల్ పాలిష్ రిమూవర్లనే ఎంచుకోవాలి.